సార్ జగన్ గారికి ఏపీ ప్రభుత్వం మీద గౌరవం లేదు, ఏపీ పోలీసులు నమ్మడాయన, ఏ అసెంబ్లీలో ఉండరాయన, 5 సంవత్సరాలు ఎందుకు చేయకూడదు? అంత రామారావు చెప్పిన చంద్రబాబే సీఎం అయితే జగన్ అవ్వకూడదా? జగన్ ఎవరు చెప్పాడయ్యా? ఓ మటర్ కేసు ఉందా? ఓ మారబంగ కేసు ఉందా? ఉన్నాళ్ళు బెటర్మెంట్ వస్తారయ్యా. జనమత్తు ఏటితే ముందు జనమత్తు ఆంధ్ర మొత్తం కాంగ్రెస్ కొట్టేశారయ్యా. నాయన రవిచంద్ర నన్ను మాట్లాడి, ఒక మాట మాట్లాడి, నన్ను ఆన్సర్ చెప్పని కాదు నాన్న, నన్ను ఆన్సర్ నేను నన్ను ఆన్సర్ చెప్పని నువ్వు అన్న రవిచంద్ర గారు ఆన్సర్ టీవీ ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు అలాడోడికి ఎందుకు కొట్టేసావన్నావు? నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాళ్ళల్లో బెటర్ ఎవరు వాడికే ఓటేయాలి. వాడు 100 మటర్లు చేస్తారు, ఒక మడ్డాడే గొప్ప, ఒక మడ్డాడే గొప్ప రవిచంద్ర, ఎందుకు చెప్పంటావా? 83లో జనం మొత్తం కలిపి అంత అంత ముందు వరకు కాంగ్రెస్కే ఓట్లేసేవాళ్ళు. 83 తర్వాత అందరూ ఎన్టీ రామారావు గెలిపించారు అంటే సడన్గా బ్యాడ్ అయిపోయారా కాంగ్రెస్ వాళ్ళతో? ఇంతకంటే బాగా చేస్తాడేమో, నేనంతే చంద్రబాబు గారికి ఇతను బాగా చేస్తాడేమో, నేను ఎందుకు వేస్తాను? పి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేస్తే నైట్ టైం పరిగెత్తుకొస్తాడు పి జనార్దన్ రెడ్డి, ఆ నా సిబిఐ ఆఫీసర్ విజయరామారావు వస్తాడా? రాడు. అందుకు కొట్టేశా నేను ఉన్నాళ్ళు బెటర్ చూస్తా తప్ప వ్యక్తిగతంగా నేను నా పర్సనల్ దానికోసం ఎప్పుడు నేను చేయను. ఇప్పుడు నారాయణ నాడు చూడు, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు టాపిక్ కాదు ఇక్కడ. అతని గురించి నేను అతని జీవితం గురించి నేను మాడే అవసరం నాకు లేదు. నా అవసరం వల్ల ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావు? ఇదే నాకు నాకు వరుస ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం. అంత సినిమాలు నేను రాశా, ఫస్ట్ హిట్ నేనే రాశా, పవర్ స్టార్ పేరు నేనే పెట్టా. అవి లేవు నాకు, నాకు ఆ భేషజాలు ఏం లేవు, ఆ బాధరాయన సంబంధాలు ఏం లేవు. నువ్వు ఏం చేసుకున్నా మేము అడగట్లేదే, ఎందుకు మా మధ్య సున్నం పెడతావు? అదే నేను అడిగా. పెళ్ళాలు కూడా మీరే ఇచ్చారు, నా సంబంధం లేదు. మాట్లాడుతున్నారు ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ సంబంధించి కానీ, టిఆర్ఎస్ నేతలు కానీ, మీరు చెప్పినటువంటి కేసీఆర్ కానీ, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇడ్లీ, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమ సమయంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఆంధ్ర కుక్కల్లారా, మీకు ఒక బిర్యానీ తినడం వచ్చా, ఒక బిర్యానీ వండడం వచ్చా అని ఇట్లాంటి మాటలు అంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నేతలు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేదు? చెప్తా, దీని ముందు ఏమన్నా తెలుసు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి మేము నాగరికత నేర్పామని స్టేట్మెంట్ ఇచ్చారు, నేనే చదివా. అయినా మీరెవరు ఆ రోజు స్టేట్మెంట్ ఎవరు? నేను కూడా చెగనిస్ట్గా కేసీఆర్కి, కేసీఆర్ గారు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తే కేసీఆర్ గారు ఎంత స్ట్రాంగ్ పడ్డా చెప్పమంటారా? మీరు అన్నారు కదా అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వెనకబడిందన్నారు. ఓకే, తెలంగాణ నాయకులు ఎందుకు వెనకబడలేదు అని నేనే స్టేట్మెంట్ ఇచ్చా. ఫుల్ పేజీ, ఏ పేజీలు ఏ పేపర్లో నాకు ఇష్టమైన పేపర్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ ఇచ్చా. నారాయణ తెలుసా, మరి నన్ను నాలాంటి వాడిని నువ్వు వక్రంగా చూడొచ్చా? ఖండించా ఖండించా, ఫుల్ పేజీ ఖండించా నారాయణ, ఫుల్ పేజీ. మరి పేపర్ అంటే ప్రెస్ కదా? నేను 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్యాక్ పేజీ, ఇంత స్టిప్ కాదు బ్యాక్ పేజీ, ఇదిగో ఇలాంటి బ్యాక్ పేజీ లేదు, ఫుల్గా కేసీఆర్ గురించి రాచా ఫుల్ పేజీ. 1.5 లక్షల డబ్బులు పెట్టాను, ఎందుకంటే నేను మాట తప్పుట్లో కొత్త కదా, చిన్న చిన్న ముక్కలేస్తారేమో అని చెప్పి నేనే రాసుకొని ఫుల్ పేజీ. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీ డబ్బులు, ఇదిగో నా ఫుల్ పేజీ వేయండి. ఏమయ్యా, ఎందుకంటే ఇది ప్రజల కోసం అండి అన్న, నా డబ్బులు ఇవ్వరు, 2 లక్షలు ప్రామిస్ లో ఏమిటి లింగ్యం అడగండి. ఇంక రాధాకృష్ణ గారే చెప్తారు, మీ సాక్షి, నా మిత్రుడు. నేను వన్ సైడ్కి వెళ్ళినారాయణ తల్లి సాక్షిగా, నేను వన్ సైడ్, నాకు చిరంజీవి గారు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, జగన్ అయినా ఒకటే. ఇప్పుడు ఉన్నాళ్ళు నాకు జగన్ పెట్టు, జగన్ సపోర్ట్ చేస్తున్నా, ఇంతే. నన్ను అడిగారు ఎమ్మెల్యేగా అడిగారు, ఎంపీగా అడిగారు, రాజసభ అడిగారు, ఎప్పుడు నేను పోటీ చేయను అయ్యా, నేను సర్వీస్ చేయడం ఇష్టం. ఉన్నాళ్ళు బెటర్, ఈయన సర్వీస్ చేస్తా, ఈయన కంటే కోఆపరేటర్ కూడా వచ్చాడనుకో ఆయన సర్వీస్ చేస్తా. నా మోటో ఇదే తప్ప వ్యక్తిగతంగా ఎవరితో నేను అనను, పవన్ కళ్యాణ్ అసలు వెళ్ళను, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నేను రాచా పెద్ద హిట్, నా బాగా కావాల్సిన మనిషి కాదు. ఇది ఇంత ఘోరంగా నోరు జారేడు అనగానే బాధేసింది నాకు. ఆ మాట 99 టీవీ అడుగుతుంది, ఎంత అదృష్టం నాకు. నువ్వు ఆ ఫెసిలిటీ కల్పించిన ముందు చెప్పుంటే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు.
నీ కాళ్ళకి దండం కూడా పెట్టేవాడిని పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్ట అన్నావు, పవన్ కళ్యాణ్ నన్ను అనకూడదు కదా అన్న దండం పెట్టేవాడు. ప్రశ్న పెట్టు, నెక్స్ట్ నుంచి నేను అడుగుతా. ఫోన్ కనెక్ట్ చేయి అంటారే, ఫోన్ మాత్రం మధ్యలో పెట్టి దాని ఏమంటారు, ముగ్గురికి ఒకసారి ఇద్దరికి వస్తే ఎవరికి, అది పెట్టు, అదే పెట్టు పోని, అది పెట్టా చాలు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఏ డౌట్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా డైరెక్ట్గా కాన్ఫిడెన్స్లో. ఇది పనికొచ్చే సర్వీస్ నాన్న, ఎందుకంటే అమ్మ మీరు మీరు కొట్టుకోవద్దు, రాజకీయ మాట రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దు. మేము తెలంగాణ వాళ్ళని మేము ఏమనలేదు, మమ్మల్ని తెలంగాణ వాళ్ళు ఏమనలేదు, మీ అన్నదమ్ముల్లో కలిసి ఉంటున్నాం, అలాగే కలిసి ఉండండి, ఆంధ్రప్రదేశ్ నమ్మొద్దు. ఇవే చెప్పాను నాన్న, ఇది గుడ్ మెసేజ్. ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి.